విశాఖ బాధితుల పక్షాన అంతర్జాతీయ వేదికలపై పోరాడతానన్నారు అంతర్జాతీయ న్యాయ నిపుణుడు కావేటి శ్రీనివాస్ కరోనాకు కారణమైన చైనా మీద కూడా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో పిటిషన్ వేస్తానంటున్న కావేటి శ్రీనివాస్ తో ఫేస్ టు ఫేస్ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానిపైన అతను ఎంతవరకైనా వెళ్తాడు బాధితుల పక్షాన అల్పిల్గా పోరాటం చేస్తాడు అందుకోసం అంతర్జాతీయ వేదికలను సైతం ఉపయోగించుకుంటాడు అతనే అంతర్జాతీయ న్యాయవాది కావేటి శ్రీనివాస్ ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి మీరు ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి అంశంపైన అంతర్జాతీయ న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేశారు తర్వాత ఇప్పుడు వైజాగ్ మీద కూడా ఏదో కేసు వేయడానికి ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది ఏంటి అసలు వైజాగ్ విషయంలో ఇప్పటికే వైజాగ్లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి ప్రభుత్వము ఇప్పటికే కోటి రూపాయల ఎక్స్గ్రేషియా మరణించినటువంటి వారికి ప్రకటించింది ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించింది కానీ నిజంగా చట్టాల ప్రకారము ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు వారికి ఎలాంటి న్యాయం జరుగుతుందని చట్టాలు చెబుతున్నాయి మీరు ఏం వాదించబోతున్నారు కోర్టులో థ్యాంక్ యూ ఫర్ యూ టైం అండి థ్యాంక్ యూ ఫర్ ఏబింగ్ టుడే యాక్చువల్గా అంటే మీకు కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలండి వైజాగ్ గ్యాస్ కేస్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనకు ఇలాంటి సంఘటన ఇండియాలో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో జరిగిందండి దాన్ని భూపాల్ గ్యాస్ ట్రాజడీ అంటారు అది ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఖండించారు చాలామంది లక్షల మంది హెల్త్ చెడిపోయింది చాలా వేల మంది చనిపోయారు సో అప్పుడు అంటే ఆ కంపెనీ ఓనర్స్ అంతా యూఎస్లో ఉండేవాళ్ళు యూనియన్ కార్బేడ్ అనే ఒక కంపెనీ సో ఫార్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ స్టేక్ ఉండేది ఆ భూపాల్ గ్యాస్ ప్లాంట్లో సో అక్కడ కూడా మధ్యరాత్రి ఇప్పుడు ఎట్లాగైతే వైజాగ్లో అయిందో అక్కడ కూడా మధ్యరాత్రి గ్యాస్ లీక్ అయింది అయితే చాలామంది చనిపోయారు వేల మంది లక్షల మందికి ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతో ఇంకా చాలామంది క్యాన్సర్స్ వచ్చాయి ఇప్పటికి కూడా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు చాలామంది పిల్లలు కూడా డిఫెక్టివ్గా పుట్టారు అంటే చేతులు వంకరా కాళ్ళు వంకరా కళ్ళు లేకపోవటం సో అట్లా జరుగుతుంది ఇంకా ఇలాంటి సంఘటన ఇంకోటి అండి షెరోబిల్ అది సౌత్ ఆఫ్రికాలో అయింది న్యూక్లియర్ గ్యాస్ అది ఇలాంటి సంఘటనలు అమెరికాలో కూడా జరిగాయండి ఒకటి ఏంటంటే యాస్బెస్టెస్ కేసు అని ఆరెంజ్ కేసు అని అక్కడ కూడా ఉన్నాయి ఇవి అంతర్జాతీయంగా ఎలా చూస్తారంటే ఇలాంటి అయినప్పుడు చాలా స్ట్రిక్టు సీరియస్గా చూస్తారండి అంటే ఎందుకు సీరియస్గా చూడటం ఇప్పుడు నార్మల్గా ఒక నేరం చదివితే ఒక మనిషికే జరుగుతుంది నేరం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కొట్టారో లేకపోతే చంపారో ఒక మనిషికి వాళ్ళ కుటుంబానికి నష్టం జరుగుతుంది ఇలాంటివి జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ఊరు ఒక జిల్లా ఒక స్టేటు ఒక కంట్రీకి అంటే లక్షల వేల మందికి నష్టం జరుగుద్ది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీరు ఉన్నారు ఫాదర్గా మీరు వర్క్ చేస్తారు మీరు ఒకవేళ మీరు సిక్ అయ్యారనుకోండి మీరు పని చేయకపోతే మీ భార్య బిడ్డలు భోజనం పెట్టలేరు ఫర్ ఎగ్జాంపుల్ మీ చిన్నపిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకేమైతే వాళ్ళకి ఫ్యూచర్ లేదు రేపు వాళ్ళ లంగ్స్కి చెడిపోయినా లంగ్ లివర్ కర్ చెడిపోయినా కళ్ళుపోయినా దీ డోంట్ హ్యావ్ ఎ ఫ్యూచర్ ఏమైనా ఫ్యూచర్ లేదు కిడ్నీస్ చెడిపోయినా కూడా అంటే హోల్ కుటుంబం కుటుంబము సిటీ స్టేటు కంట్రీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అందుకని ఈ అఫెన్సెస్ని ఈ ఈ నేరాలని చాలా సీరియస్గా పరి పరిగణిస్తారు ఎన్విరాన్మెంటల్ గ్రూప్ వాళ్ళు ప్రపంచంలో సో దీనికి సంబంధించింది ఏంటంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాత ప్రపంచంలో అందరూ కూర్చొని ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం కొన్ని అగ్రిమెంట్స్ తీసుకోవాలి మనం కొన్ని ట్రీటీస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు కూర్చొని మీటింగ్స్ పెట్టుకుంటారు కంట్రీస్ అన్ని స్విట్జర్లాండ్లో జపాన్లో అమెరికాలో జరుగుతుంటాయిలండి మీటింగ్స్ నూట డెబ్బై నూట తొంభై కంట్రీస్ వచ్చి మన అందరం కూడా మనం అంటే ఈ నేచర్ను ఎన్వైరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మనుషులను ప్రొటెక్ట్ చేసుకోవాలి వాటర్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి సాయిల్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి చెట్లు చేవలను ప్రొటెక్ట్ చేసుకోవాలి యానిమల్స్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కాపాడాలి మనం ముందు తరానికి అని సీరియస్గా కొన్ని అన్ని ట్రీటీస్ రాసుకున్నారు మన ఇండియా కూడా చాలా అగ్రిమెంట్స్కు సైన్ చేసింది అంటే వీఆర్ లయబుల్ టు ఫాలో దోస్ లాస్ దాని తర్వాతనే మన దగ్గరికి నైన్టీన్ ఎయిటీ ఫోర్ తర్వాతనే చాలా లెజిస్లేషన్స్ వచ్చాయి ఏది వాటర్ యాక్ట్ అని ప్రివెన్షన్ ఆఫ్ పొల్యూషన్ ఎయిర్ యాక్ట్ అని లేకపోతే హజార్డెస్ మెటీరియల్ యాక్ట్ అని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఇంకా దాని తర్వాత పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కారు కొనుక్కుంటామండి మనం కారు కొనుక్కుంటాం డ్రైవ్ చేస్తాం ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తాం మరి ఒకవేళ డ్రైవర్ దగ్గర డబ్బులు ఓనర్ దగ్గర డబ్బులు లేకపోతే మరి మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం కదా ఇన్సూరెన్స్ చేసుకోకపోతే నేరం అలాగే ఇప్పుడు ఫ్యాక్టరీస్ కూడా పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ అని ఒక యాక్ట్ పెట్టారు ఇప్పుడు మీరు ఏ ఫ్యాక్టరీ హెజార్డియస్ మెటీరియల్ అంటే డేంజరస్ ఏ కానీ అగ్నితోని చేసేవి ఫ్యాక్టరీస్ డేంజరస్ వాటితోని మీరు అన్ని ఇన్సూరెన్స్ చేసుకోవాలి ఆ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఒకవేళ ఇలాంటి యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆ ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు కడతారు సో ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద అంతర్జాతీయంగా కొన్ని బాధ్యతలు ఉన్నాయి గవర్నమెంట్లకి ఎందుకు మీరు ఏదో ప్రైవేట్ కంపెనీ మీరు వచ్చి ఏదో చేసి ఉన్నటువంటి ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడం లేదంటారా ఈ విషయంలో వైజాగ్లో జరిగినటువంటి గ్యాస్ దుర్ఘటన పైన అవునండి బాధ్యతారహితంగానే చేస్తున్నారు ఎందుకనంటే చెప్తాను మీకు ఇప్పుడు ఒకవేళ మనం ఒక చిన్న కార్ యాక్సిడెంట్ అయితే పోలీసు వాళ్ళు మనం కారు సీజ్ చేస్తారు డ్రైవర్ను పట్టుకొని పోతారు ఓనర్ ఉంటే ఓనర్ను కూడా పట్టుకొని పోతారు హాస్పిటల్లో ఆ విక్టిమ్కు ఆ బాధితులకి బిల్లులు కూడా కట్టిస్తారు కట్టనిస్తారు కట్టిపిస్తారు మరి అలాగే సేమ్ సేమ్ థింగ్ అప్లైస్ టు దిస్ క్రైమ్ అండి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఫస్ట్ అక్కడ అఫెన్స్ జరిగింది నేరం జరిగిందన్న తర్వాత ఫస్ట్ సీజ్ చేయాలి ఫ్యాక్టరీని సెకండ్ థింగ్ ఏం చేయాలి దానికి సంబంధించిన ఎవరైతే చేశారో ఎంప్లాయిస్ కానీ మేనేజ్మెంట్ వాళ్ళని అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఏపీలో సంఘ సంఘటన అక్కడ సీజ్ చేయలేదు ఫ్యాక్టరీని పోలీసు వాళ్ళు ఎవరిని కూడా కేసులు కట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి వీళ్ళ అవసరం ఆ ప్రాపర్టీ అవసరం మనుషులు అవసరం ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళు వచ్చినా కూడా చూడాలి ఎక్కడి నుంచి గ్యాస్ లీక్ అయింది ఏ కెమికల్తోనైంది దానికి లాగ్ బుక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా దానికి ప్రీవియస్గా ఎప్పుడు పర్మిషన్స్ తీసుకున్నారు వీటికి వీళ్ళు కంటిన్యూస్గా పర్మిషన్స్ తీసుకున్నారా లేదా వీళ్ళు ఎక్స్పాన్షన్ మోడ్లో ఉన్నారు అసలు నైన్టీన్ సిక్స్టీస్లో స్టార్ట్ అయిన ఫ్యాక్టరీ అది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళు వాలంటరీగా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అర్హత లేదు కాన్స్టిట్యూషన్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఆ పర్మిషన్స్ లేకుండానే వాళ్ళు స్టార్ట్ చేశారు మరి అక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వాళ్ళు బాధ్యత వహించాలి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు బాధ్యత వహించాలి ఈ రెండు గవర్నమెంట్లు మూడోది ఏంటంటే మరి లాక్డౌన్ టైంలో మీరు అక్కడ వాళ్ళు వాళ్ళకి ఎవరు ఇచ్చారు పర్మిషన్ రెండింటికి పోవటానికి ప్రప కదా ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంది మనకు సెవెన్ దాకా తిరగొచ్చు సెవెన్ తర్వాత ప్యూర్ కర్ఫ్యూ ఆల్ ఓవర్ ద కంట్రీ సెంట్రల్ లా ఇది మరి రాత్రి రెండున్నరకి ఎలా వెళ్ళారు అక్కడ ఆ పని వాళ్ళు ఎంప్లాయిస్ దానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఎవరు మీరు ఎంప్లాయీస్ ఎవరు పర్మిషన్ పర్మిషను మీ బాసులు ఎవరు పోనీ గవర్నమెంట్ ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ తీసుకున్నారా ఏమి కూడా ఎవరు కూడా కవర్ చేయట్లేదు అంటే ఇవన్నీ బాధ్యతారహితంగా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది మూడోది వాళ్ళందరినీ వాళ్ళ ఆ విక్టిమ్స్ని ఒక హాస్పిటల్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక విక్టిమ్ ఫండ్ అనేది పెట్టాలి భూపాల్ గ్యాస్ అప్పుడు అమెరికా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎనిమిది వందల మిలియన్ డాలర్స్ శాంక్షన్ చేయిస్తారు ఏది యూనియన్ కార్బొరేట్కి విక్టిమ్స్కు డబ్బులు ఇవ్వమని వాళ్ళకి హాస్పిటల్ క్రియేట్ చేయమని అది చాలా వరకు డబ్బు ముట్టలేదు విక్టిమ్స్కు బాధితులకి మధ్యన తినేశారు రాజకీయవేత్తలు తినేశారు లాయర్లు తినారు జడ్జెస్ అందరు తినేశారు కరప్షన్ అప్పుడు ఇప్పుడు ఇలాంటి జరిగే ఛాన్సెస్ మళ్ళీ అవుతాయి రెండోది ఏంటంటే వీళ్లకు ఉన్న అర్హతలు ఏమిటంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం అర్హతలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగం ప్రకారం అర్హతలు ఉన్నాయి పబ్లిక్ లైబిలిటీ ఇన్సూరెన్స్ ప్రకారం అర్హతలు ఉన్నాయి ఇంటర్నేషనల్ లా ప్రకారం అర్హతలు ఉన్నాయి టాట్ లా ప్రకారం అర్హతలు ఉన్నాయి మరి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎక్స్గ్రేషి కోటి రూపాయలు ఇచ్చేస్తాం మేము ఇరవై ఐదు లక్షలు ఇస్తామంటే ఆ డబ్బు ఎవరిదండి గవర్నమెంట్ డబ్బు గవర్నమెంట్ డబ్బే అంటే ఎవరిదండి మన డబ్బు ప్రజల డబ్బు మనం ట్యాక్స్ కడతాం కదా ఆ ట్యాక్స్ కట్టిన డబ్బు స్టేట్ కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఒకటి ఉంటుంది అకౌంట్ సెంట్రల్లో కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది మనం కట్టిన డబ్బే అందులో పోద్ది మీ డబ్బు మీకే ఇచ్చేస్తున్నారు వాళ్ళు ఎక్స్గ్రేషర్ డబ్బు ప్రజెంట్ గవర్నమెంట్ డబ్బులు కావు కదా అంటే మీరు ఎవరు డబ్బులు ఇవ్వాలంటారు మీరు రేపు కోర్టులో ఫైల్ చేయబోయి ఏం డిమాండ్ చేయబోతున్నారు ఏ విషయంపైన ఫైట్ చేయబోతున్నారు వారికి ఎలాంటి ఎగ్జిషాలు రావాలంటారు అంటే కంపెనీ నుంచి రావాలంటారా ఒకటండి ఇన్సూరెన్స్ వాళ్ళు డబ్బులు ఇవ్వాలండి ఇన్సూరెన్స్ వాళ్ళు ముక్కు పిండి డబ్బులు వసూలు చేయొచ్చు అది నేను అది తోడ్పడతాను ఆ విక్టిమ్స్కి ఆ బాధితులకి రెండోదండి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు నేరం చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు మనము కాంపన్సేషన్ ఫైల్ చేయొచ్చు మూడోది ఏంటంటే వీళ్ళు సౌత్ కొరియా కంపెనీ పొల్యూటర్స్ హ్యావ్ టు పే అని ఒక సిద్ధాంతం ఉంది ఆ పొల్యూటర్స్ పే అనే సిద్ధాంతం ప్రకారము మీరు పొల్యూషన్ చేశారు కనుక మీరు పే చేయాలి లయబిలిటీ మీరే మూడోది మేము సౌత్ కొరియా కంపెనీ మేము వెళ్ళిపోతున్నాము మేము వెళ్ళిపోతాం ఇక్కడ దానికి అట్లాంటి డిఫెన్స్ తీసుకోవడానికి ఏమి వీలు లేదండి వాళ్ళు పే చేయవలసిందే దానికి స్ట్రిక్ట్ లయబిలిటీ అంటారు అది అంతర్జాతీయం కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లా ఇండియన్ గోట్స్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఆ ఇండియాలో కూడా అదే సిద్ధాంతం స్ట్రిక్ట్ లైబిలిటీ ఎప్పుడైతే మీరు హజార్డస్ మెటీరియల్ పాయిజనస్ స్మోక్ ఇలాంటివి ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో స్ట్రిక్ట్గా లైబుల్ మీరు వేరే డిఫెన్సెస్ లేవు ఓ మాకు తెలియదు పనోళ్ళు వాళ్ళు ఏం చేశారో ఓ మాకు తెలియకుండానే చేశారు వాళ్ళు లాక్డౌన్లో ఏమైందో తెలియదు బికాస్ కరోనా వైరస్ అయింది కనుక మేము షర్ట్ చేసాము ఫ్యాక్టరీ మళ్ళీ మీరు ఓపెన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చెయ్యాలి మరి అక్కడ ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా అక్కడేమైనా లాగ్ బుక్స్ ఉన్నాయా ఎవరు సమక్షంలో చేశారు ఇవన్నీ ఇలాంటివన్నీ రేపు కోర్టులో కేసు చేసినప్పుడు వస్తాయండి నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు స్టేట్ స్టేట్లో కూడా కోర్టు కోర్టులలో కేసులు వేసుకోవచ్చు ఇప్పుడు నష్టపరిహారం కొన్ని కోట్లలో కట్టాలి వీళ్ళు అంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో భూపాల్ గ్యాస్ అయినప్పుడు ఎనిమిది వందల డెబ్బై ఒక్క మిలియన్ డాలర్స్ శాంక్షన్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇప్పుడు మరి రెండు వందల ఇరవై అంటే ఇప్పుడు ఒక ట్రిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ కట్టినా కూడా తక్కువనే అవి విశాఖపట్నం విలే ఊరికి ఎందుకంటే అక్కడ నీరు పొల్యూషన్ అయిపోయింది చెట్లు చేమలిపోయినాయి లక్షల వేల మంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరి కాంపెన్సేషన్ కట్టాలి ఎల్జీ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అండి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ ఫ్యాక్టరీస్ ఉన్నాయి వాళ్ళు చాలా ధనవంతులు వాళ్ళు కట్టాలి డబ్బు బికాజ్ దే ఆర్ రాంగ్ డూయర్స్ అఫెండర్స్ వాళ్ళు కట్టాలి మన ఇండియన్స్కు కట్టాలి వాళ్ళు ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్లను ముక్కు పిండిచ్చి డబ్బులు కట్టియాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి వాళ్లకు ముందు వెనకాల పోలీసు వాళ్ళనిచ్చి ప్రొటెక్షన్ ఇస్తున్నారు మరి అది అబ్యూజ్ ఆఫ్ లా కదండి ఇన్జస్టిస్ కదా ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు డబ్బు కట్టమని ఫిఫ్టీ కరోడ్స్ డిపాజిట్ చేయమన్నారు దాన్ని కట్టించే విధంగా ఎవరు మాట్లాడట్లేదు సో వాళ్ళు డిపాజిట్ చేయాలి దాని విధంగా దాని దానికి తోడ్పడుతూ ఐ వాంట్ టు ఫైట్ ఫర్ విక్టిమ్స్ అండి నేను స్టేట్ కోర్ట్స్లో కూడా ఫైల్ చేస్తాను సుప్రీంకోర్టులో కూడా నేను లెటర్ రాశాను చీఫ్ జస్టిస్ గారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద పరిగణించమని ఉత్తరం రాశాను ఇప్పుడు ఎందుకంటే పోస్టులు లేవు ఇప్పుడు ఈమెయిల్ చేశాను సో ఐఎమ్ వెయిటింగ్ ఫ్రమ్ ది సుప్రీంకోర్ట్ ఈ ఈ కోర్ట్స్ ఏమన్నా కాగ్నైజన్స్ తీసుకోకపోకతే నేను ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా ప్రిపేర్ చేసి ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాను అక్కడ ఇంటర్నేషనల్ కోర్టులో కూడా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ డిక్లరేషన్ కింద అఫెన్సెస్ యాజ్ అగెన్స్ట్ హ్యుమానిటీ అనేది ఒక ఒక లా ఉంది దాని కింద ఫైల్ చేసే అర్హత మనకుంది చేసుకోవచ్చు మనం అంతర్జాతీయ కోర్ట్స్ కూడా పోవడానికి అర్హతలు ఉన్నాయి అది చేయడానికి నేను తోడ్పడతాను ఎందుకంటే నాకు అనుభవం ఉంది అంతర్జాతీయంగా నేను హెల్ప్ చేస్తాను అంతర్జాతీయ కోర్టులు కూడా ఇలాంటి విషయాల్లో ఇలాంటి ఘటనల విషయాల్లో డైరెక్షన్లు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారా అలాంటి చట్టం చెబుతుందా చట్టంలో అది ఉందా ఉందండి ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ రాంగ్ రాంగ్ యాక్ట్ అని ఒకటి ఉందండి ఏ కంట్రీ అయినా నేరం చేస్తే రాంగ్స్ చేస్తే ఇంటర్నేషనల్ ఫోరమ్స్కు ఇంటర్నేషనల్ కోర్ట్స్కు అర్హతలు ఉన్నాయి పనిష్ చేయడానికి డైరెక్షన్ ఇవ్వడానికి కంపెన్సేషన్ పే చేయమనే అర్హతలు ఉన్నాయి వాళ్ళకి సో చాలామంది నన్ను అడుగుతుంటారు సార్ మరి ఇక్కడ కోర్ట్సు అక్కడ కోర్ట్సు జడ్జిమెంట్స్ ఇస్తే మరి డబ్బులు ఎలా వసూలు చేస్తారు ఆ గవర్నమెంట్ ఆ కంపెనీ మీద అంటే ఆ కంపెనీకి యాసెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జీ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇండియాలో సెల్ ఫోన్లు అమ్ముతారు వాళ్ళ టీవీలు అమ్ముతారు అన్ని వస్తువులు రిఫ్రిజిరేటర్లు అమ్ముతారు మరి వాళ్ళ సరుకు ఉందిగా ఎల్జీ వాళ్ళ సరుకులు ఇక్కడ ఉన్నాయి ఆ కంపెనీలో వాళ్ళ అన్ని సరుకులను నేను జప్తు చేయించవచ్చు అంటే అటాచ్మెంట్ చేయించవచ్చు అంటే రికవరీ చేసే మెకానిజమ్స్ ఉన్నాయి అంతర్జాతీయంగా సో ఫారిన్ కంట్రీస్లో కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ పెట్టొచ్చు ఉన్నాయి మెకానిజమ్స్ ఉన్నాయి చేయొచ్చు ఇక మీరు కరోనా అంశం మీద కూడా ఒక కేసు ఫైల్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అసలు కరోనా విషయంలో అంతర్జాతీయంగా ఎలాంటి చట్టాలు ఉన్నాయి ఏ చట్టం ప్రకారం మీరు కేసు ఫైల్ చేయబోతున్నారు ఏమైనా ఫైల్ చేయబోతున్నారు ఎక్కడ ఫైల్ చేయబోతున్నారు కరోనా విషయం అండి మనందరికీ చేయాల్సింది ఏంటంటే వీళ్ళు చైనా అంటే రెండు తీరీస్ ఉన్నాయండి ఇక్కడ చైనా వాళ్ళు వైరస్ వుహాన్ వైరస్ వాళ్ళు క్రియేట్ చేసిందని ఒక డాక్ మనకు ఒక మన మన ఒక వినికిడి అంటే మనకు ఉన్నాయి దాన్ని ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము డబ్బులు ఇచ్చాము వాళ్ళు తయారు చేశారు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వుహాన్లో వాళ్ళు ఒక మార్కెట్లో వచ్చిందని చెప్తున్నారు అక్కడ బ్యాట్స్ నుంచి వస్తుందని చెప్పారు వాళ్ళు చైనా వాళ్ళు కానీ అక్కడ పరిశీలనగా చూస్తే గబ్బిలాలండి ఆ గబ్బిలాల అసలు అక్కడ అమ్మరంట వాళ్ళు అసలు గబ్బిలాలు అమ్మిన సంఘటన లేదు అక్కడ అంటే వాళ్ళు ఎలకలు అమ్ముతారు పిల్లలు అమ్ముతారు అన్ని అమ్ముతారు కానీ గబ్బిలాల అమ్మరంట సో ఇంకొకటి ఏంటంటే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ ఏంటంటే డెమోక్రసీ కాదు వాళ్ళు మన ప్రెస్ వాళ్ళు పోలేరు అక్కడికి వేరే గవర్నమెంట్ ఏజెన్సీస్ సిబిఐ ఎబిఐ పోవటానికి లేదు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళే మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు రిపోర్ట్ చేయొచ్చు సో ఇప్పుడు అంతర్జాతీయంగా ఏమవుతుందంటే అమెరికాలో కూడా చాలామంది లాయర్లు ఫైల్ చేశారు చైనా మీద ఇంగ్లాండ్లో కూడా ఫైల్ చేశారు ఆస్ట్రేలియాలో ఫైల్ చేశారు ఇజ్రాయెల్లో ఇప్పుడు అందరు కంట్రీస్ కూర్చొని వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు ఎందుకని మీరు క్రైమ్ చేశారు అంతర్జాతీయంగా అఫెన్స్ చేశారు మీరు ఒక ఒక డేంజరస్ బయో వెపన్ను మీరు కనుక్కున్నారు దాన్ని బయో వెపన్ అంటారు అది కనుక్కొని వదిలేశారు అంటే మీ ప్రజలకు అది రోగం వచ్చినప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోవాలి మీరు వాళ్ళందరినీ బయట దేశాలు పంపడానికి లేదు దట్ ఈస్ కాల్డ్ క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు దాని కింద మీ వల్ల అంటే బికాజ్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్స్ ప్రపంచం అంతా ఇప్పుడు నూట తొంభై దేశాలు మనకు కరోనా వైరస్ వచ్చి చనిపోతున్నారు అన్ని దేశాలు క్లోజ్ అయిపోయినాయి లాక్డౌన్లో వ్యాపారాలన్నీ స్తంభించిపోయాయి ఉద్యోగాలు పోతున్నాయి కనుక చైనా లయబుల్ అండి అమెరికన్ కోర్ట్స్ తీసుకున్నారు కేసులు అన్ని కోర్ట్స్లలో తీసుకుంటున్నారు ఇప్పుడు ట్రంప్ గారు కొత్త లెజిస్లేషన్ కూడా తెస్తున్నారు మీరు నష్టపరిహారం వేసుకోవచ్చు కోర్టులలో ఆ విధంగా నేను నాకు అంతర్జాతీయ నాలెడ్జ్ ఉంది కనుక నాలుగు దేశాలు నేను న్యాయశాస్త్రం చదువుకున్నాను కనుక నేను కూడా పిటిషన్ రెడీ చేశాను అంతర్జాతీయ కోర్టుకును సుప్రీం సుప్రీంకోర్టుకు రాశాను నేను ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఫైల్ చేస్తాను చైనా మీద ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్కు ఫైల్ చేస్తున్నాను అంటే మన భారతదేశంలో మన వాళ్ళు చనిపోయిన వాళ్ళ తరఫున మనం ఇండియా ఎయిటీన్ మిలియన్ ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ అండి అంటే కొన్ని కోర్టులలో ఉంటుంది అంటే డాలర్స్లో ఎందుకంటే ఇంటర్నేషనల్ కోర్టులలో ఫైల్ చేసినప్పుడు డాలర్స్లో చెప్పాలి దాన్ని ఇండియన్ రూపీస్ ఎప్పుడైతే ఫైల్ చేస్తామో దాన్ని కన్వర్ట్ చేసి సుప్రీం కోర్టులో ఫైల్ చేస్తాను ఆల్రెడీ నేను పేపర్స్ పంపించాను అవి చూస్తున్నారు కోర్టు వాళ్ళు రేపు లాక్డౌన్ అయిన తర్వాత ఫైల్ ఓపెన్ అవుతుందండి నంబర్ అవుతుంది నేను పోయి ఆర్గ్యూ చేసి తీసుకుంటాను ఆర్డర్ దానిలో యూనియన్ ఆఫ్ ఇండియాను కూడా పార్టీ చేశాను ఏమని యూనియన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చైనా మీద క్లెయిమ్ చేయాలి మనకి ఎంత నష్టపరిహారం జరిగిందో ఉన్ను మళ్ళా డబ్ల్యూహెచ్ఓని కూడా పార్టీ చేశాను ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నెగ్లిజెంట్గా మనకు జనవరిలోనే ఇది రోగం వస్తే అందరికీ చెప్పలేదు వాళ్ళు వాళ్ళు కూడా నెగ్లిజెంట్గా ఉన్నారని వాళ్ళ మీద కూడా కేసు కడుతున్నామండి అది పేపర్స్ రెడీ నేను ఫైల్ చేస్తున్నాను అది సుప్రీంకోర్టులో కోర్టులో ఫైల్ అవుతుందండి లాక్డౌన్ తర్వాత దాని తర్వాత మళ్ళీ అంతర్జాతీయ కోర్టులో కూడా ఫైల్ చేస్తున్నాను అమరావతిలో ఆందోళన చేస్తున్నటువంటి రైతుల విషయం పైన కూడా మీరు అంతర్జాతీయ కోర్టుల్లో పిటిషన్లు వేసినట్టుగా విన్నాము ఏంది అసలు ఆ కేసులు ఏమేశారు ఆ కేసులు ఎంతవరకు వచ్చాయి అంతర్జాతీయ కోర్టులో నేను హేగ్లో ఉన్న జనీవాలో ఫైల్ చేసింది ఏంటంటే రెండు మూడు చేశామండి ఒకటేమో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అది హేగ్లో ఉంటుంది అది ఏంటంటే ఎవరన్నా నేరం చేస్తే ఒకవేళ ప్రెసిడెంట్సే కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరు నేరం చేసినా కూడా అందులో ఫైల్ చేయొచ్చు అంటే అంతర్జాతీయ కోర్టులో ఎందుకు ఫైల్ చేశామంటే ఇక్కడ చిన్నపిల్లలు చిల్ అంటే చైల్డ్ రైట్స్ అబ్యూజ్ అవుతున్నాయి ఆడవాళ్ళ రైట్స్ అబ్యూజ్ అవుతున్నాయి ఉమెన్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేసి ఇంతవరకు ఏమీ కూడా కాగ్నిజెన్స్ తీసుకోలేదు అని చెప్పి యూనియన్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను ఏపీ గవర్నమెంట్ మీద రెండింటి మీద మేము కంప్లైంట్స్ ఫైల్ చేసాం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఎవరి తరఫున అమరావతి ఫార్మర్స్ తరఫునండి రైతుల తరఫున అక్కడ ఫైల్ చేసిన తర్వాత ప్రాసిక్యూటర్ గారికి కన్విన్స్ చేసాం ఫైల్ చేసాం దురదృష్టవశాత్తును మనం ఫైల్ చేసిన పది రోజులకు లాక్డౌన్స్ వచ్చాయి నేను ఈమెయిల్ చేశాను వాళ్ళు నాకు మళ్ళీ ఈమెయిల్ చేశారు లాక్డౌన్ ఓపెన్ అయిన తర్వాత మీకు మేము సరైన దానికి సమాధానాలు పంపిస్తామని రెండోది జెనీవాలో కూడా ఫైల్ చేసాం దాన్ని ఏమంటారంటే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటారు అంటే మానవులకి మన ప్రపంచంలో ఎవరికైనా హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు అయితే అక్కడ ఫైల్ చేసుకోవచ్చు అక్కడ కూడా ఫైల్ చేశాము అవి కూడా పెండింగ్ ఉన్నాయి దాని తర్వాత హ్యూమన్ రైట్స్ అమ్నెస్టీ కూడా ఫైల్ చేశాము శ్రీలంకలో యూకే యూకేలో అది కూడా పెండింగ్ ఉన్నాయి ఈ లాక్డౌన్ వల్ల అన్ని పెండింగ్ ఉన్నాయి అది మేము అమరావతి క్యాపిటల్ గురించి మేము ఫైల్ చేయలేదండి మా అయ్యే హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలు ఫండమెంటల్ రైట్స్ వీళ్ళ హక్కుల ఉల్లంఘన మీద ఫైల్ చేసామండి అంటే ఇక్కడ అమరావతిలో జరుగుతున్నటువంటి రైతులకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఉంది ఇటు దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు ఉన్నాయి న్యాయస్థానాలు ఉన్నాయి ఇలాంటి పర్టికులర్ విషయాల్లో అంతర్జాతీయ కోర్టులు ఏమని చెప్పేటువంటి అవకాశాలు ఉంటాయి నార్మల్గా ఎందుకు అండి ఇంటర్నేషనల్ ఫోరమ్స్కి ఎందుకు వెళ్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోకల్ పోలీస్ ఫెయిల్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డీజీపీ విషయం చెప్తాను విశాఖపట్నం వెళ్ళారు డీజీపీ గారు అక్కడ అంతా పాయిజనర్ స్మోక్ అయితే వారేం చెప్తున్నారు ఇదేం పాయిజనస్ స్మోక్ కాదని చెప్తున్నారు ఇప్పుడు అక్కడ డీజీపీ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ వాళ్ళ ఆడ ఆడవాళ్ళు మగవాళ్ళు పీస్ఫుల్గా వాళ్ళు మూమెంట్ చేస్తుంటే వాళ్ళని తీసుకుపోయి కేసులు కడుతున్నారు అంటే అబ్యూజ్ ఆఫ్ లా కదా మరి ఆ డీజీపీ మీద ఎక్కడేస్తాం హైకోర్టుకు వెళ్తున్నారు డీజీపీకి మొట్టకాయలు తగులుతున్నాయి హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మరి వాళ్ళు ఏమీ కాగ్నిజెన్స్ తీసుకోవట్లేదు అందుకే మరి ఇంటర్నేషనల్ కోర్ట్స్కి వెళ్ళాం మేము అంటే ఇండియన్ కూడా పార్టీ చేసాం ఎప్పుడు చేయొచ్చు అంటే లోకల్ కోర్ట్స్ ఎప్పుడైతే ఫెయిలియర్ అవుతాయో లోకల్ బ్యూరోక్రసీ చీఫ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్ మెషినరీ ఫెయిల్ అవుతే అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళొచ్చు వెళ్ళాం ఆ ప్రొవిజన్ కింద వెళ్ళాం ఇంకా మీరు ఇటు విశాఖపట్నం గ్యాస్ దుర్ఘటన పైన ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి రైతులపైన జరిగిన దాష్టికానికి సంబంధించి కూడా ఇప్పటికే మీరు ఇంటర్నేషనల్ కోర్టుల దృష్టికి తీసుకెళ్లారు ఈ క్రమంలో ఒక వాదన వినిపిస్తుంది ఒక విమర్శ వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కావాలని చెప్పి దీన్ని అంతర్జాతీయం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటి విమర్శలు వస్తుంది నిజంగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఏదైనా సంబంధాలు ఉన్నాయా లేదంటే ఆ ప్రాంతంతో ఏదైనా సంబంధాలున్నాయా ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఏమంటే నేను అందరికీ తెలిపాల్సింది ఏంటంటే నేను అసలు యాక్చువల్గా ఆంధ్ర కాదు తెలంగాణ వాడిని పుట్టింది ఖమ్మం పెరిగింది కరీంనగర్ నేను అసలు యాక్చువల్ తెలంగాణ వాస్తవాడిని ఆంధ్రతో నాకేం సంబంధాలు లేవండి నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నేను ఇండియా వదిలేసి ముప్పై అయింది ఇంగ్లాండ్లో ఉన్నాను ఆస్ట్రేలియాలో ఏడు సంవత్సరాల్లో అమెరికాలో ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాను నాకు ఇండియాలో తెలంగాణలో మా నాన్నగారు కూడా న్యాయవాది చెల్లెలు కూడా న్యాయవాది మాకంతా తెలంగాణలోనే ప్రాపర్టీస్ ఉన్నాయి ఆంధ్రాలో ఏం లేవు సో నేను ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాడిని కాదు ఇంకొకటి అండి నాకు ఏ పొలిటికల్ ఏ ఆపోజిషన్ పార్టీలు నేను అసలు నేను జగన్ గారి పార్టీకి సంబంధించిన కాదు లేకపోతే తెలుగుదేశం వాడిని కాదు ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదండి నేను అమెరికాలో నేను అమెరికన్ పౌరుణ్ణి సిటిజన్ అక్కడ అక్కడ డెమోక్రటిక్ పార్టీ మెంబర్ నేను ఇక్కడ నాకు ఓటు హక్కు కూడా లేదు అంటే ఇండియా పాస్పోర్ట్ ఉంది ఓవర్సీస్ ఇండియన్ పాస్పోర్టు ఇండియాలో న్యాయశాస్త్రం ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఉంది ఇక్కడ ఇండియాలో అడ్వకేట్ నేను నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి అంతేగాని ఏ పొలిటికల్ పార్టీ ఏ అపోజిషన్ పార్టీ వాళ్ళకి సంబంధించిన కాదండి నాకు నాకు ఒక ఇచ్చిన వాళ్ళు కేవలం అమరావతి ఫార్మర్స్ పాపం రైతులే నేను చేసేది కూడా రైతుల కోసమే పోరాటం చేయాలని వచ్చాను చేస్తున్నాను నాకు ఏ పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదండి ఎవరి నుంచి కూడా ఎవరు కూడా డబ్బులు కూడా నాకు ఇవ్వలేదండి వీటన్నిటికీ నేను పనిచేస్తున్నాను నాకు ఎవరు కూడా డబ్బులు ఇవ్వట్లేదు ఉచితంగానే చేస్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొత్తంగా తనకు ఏ తాను కంప్లీట్గా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి వాడినే తాను గత ముప్పై సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నాను తనకు కేవలం ప్రజల సమస్యల పట్ల పోరాడేటమే తన విధి కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నాను కాబట్టి వైజాగ్లో ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకు సంబంధించిన సౌత్ కొరియాకు సంబంధించినటువంటి ఎల్జీ పాలజిమర్స్ కంపెనీ పైన తగిన చర్యలు తీసుకోవాల్సిందే ఆ కంపెనీ తగినంత మూల్యం చెల్లించుకోవాల్సిందే బాధితులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే ఆ దిశగానే తన పోరాటం కొనసాగబోతుంది అని శ్రీనివాస్ చెప్తున్నారు నరేష్ నరేష్తో నర్సింగ్ రావు ఈవెన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్